మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకపక్క పాలన మరోపక్క ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే మెగాడి ఎస్సీ పింఛన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి హామీల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లను కూడా మార్చడం జరిగింది. ఇక ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విషయంలోకి వెళ్తే వెలగపూడిలోని సచివాలయ ఉద్యోగులు హెచ్ఓడీలకు వారానికి 5 రోజుల పనిదినాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం తెల్లవారుజాము 5:30 వరకు విధులు నిర్వహించాలని ఆదేశించారు. నేటి నుంచే ఆదేశాలు అమల్లోకి వస్తాయని గురువారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గతంలో ఏపీ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని అమరావతికి తరలించారు. ఆ సమయంలో వారాంతంలో ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లి రావడానికి వీలుగా చంద్రబాబు అప్పట్లో ఈ 5 రోజుల పని విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం కూడా దాన్నే కొనసాగించింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసేందుకు అంగీకరించారు. మరో ఏడాది పాటు ఈ విధానమే అమలులో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.